ఇక్కడికి మన సమస్య పరిష్కారం కోసం కాపాబిల్లును ఇక్కడ పొగాకు రైతులకు వీడి కార్మికులకు కొట్టబెట్టేటువంటి వీళ్ళని రోడ్డు చీల్చేటువంటి కాపాబిల్లును వెంటనే ఉపసంహరింప చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీరంతా ఇక్కడికి తగిలి వచ్చినందుకు మీకందరికీ చేయలేదు మీడియా మిత్రులకందరికీ మీకు తెలంగాణ ఉద్యమాధనం కలిగి అక్కలారా అమ్మలారా ఈ కాపాబిల్లు తోటి వాస్తవంగా ఈ కరోనా తోటే మన బతుకులు ఆగమైపోతున్న సందర్భంలో మనకేమైనా ఉపాధి కల్పిస్తారేమో మనకేమైనా ఇంకేమైనా ఏర్పాటు చేస్తారేమో ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో కార్పా బిల్లు తీసుకొచ్చి లక్షలాది మందిని రోడ్డు కీడ్చేటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా అన్యాయం, ఇది న్యాయమైనటువంటిది కాదు. ఇవాళ బీడీ కార్మికులు, పొగాకు రైతులు ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్ తోటి కార్పా బిల్లును ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే కోరుతూ రోడ్ల మీదకి వచ్చిందో అది వెంటనే అమలు చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా మీ పక్షాన నిలబడి బీడీల చేతుల్లో పిడికిళ్ళెత్తండి, పోరాడి హక్కుల్ని సాధించరండి అని చెప్పేసి పాటబాడుతూ మీ పక్షాన నిలబడి కొట్లాడుతూ ఇవాళ కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఇలా మొత్తంగా మద్యపానం తోటి బతుకులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి విచ్ఛిన్నం అవుతున్నటువంటి సందర్భంలో దాని గురించి ఆలోచించడం లేదు ప్రభుత్వం. కానీ ఇవాళ పొట్ట వేసుకుంటూ వాళ్ళ మొత్తం వాళ్ళ బతుకే దాని మీద ఆధారపడి ఉంటున్నటువంటి ఈ బతుకుల పైన ఈ కార్పా బిల్లుతోటి వాళ్ళని మొత్తం రోడ్డుల పాలు చేసేటువంటి పరిస్థితిని గనక దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మొత్తంగా 60 లక్షల మంది ఈ ఉత్పత్తికి సంబంధించి, అట్లనే 40 లక్షల మంది ఎక్కడికక్కడ తొలికాకును సేకరిస్తూ ఉంటున్నటువంటి గిరిజన పేదలు, అట్లనే 50 లక్షల మందికి పైగా రవాణాకు ఇంకా మిగతా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ని లక్షలాది మందిని రోడ్ల పాలు చేసేటువంటి హక్కు మీకెవరు ఇచ్చిండ్రు అని చెప్పేసి మనమంతా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మా బతుకులకు అన్యాయం చేస్తూ చాతనైతే మా బతుకుల్ని ఆదుకోండి, మా పిల్లలకు ఒక భవిష్యత్తుని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్పా బిల్లు తోటి వీళ్లకు చాలా చాలా తీవ్ర నష్టం కలుగుతా ఉంది. వీళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటిదాకా ఇది దీన్ని ఏం చేస్తారనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అందుకోసమే ఈ కార్పా బిల్లు తోటి ఇన్ని లక్షలాది మంది కుటుంబాలు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితిలో మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీ వైఖరి ఏమిటో చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత కర్తవ్యం మీ మీద ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం మీ డిమాండ్ తోటి మీరు ఏదైతే కోరుతా ఉన్నారో అది నెరవేరేంత వరకు మేము మీ వెంట ఉంటామని చెప్పేసి, ఆటై పాటై మీ వెంట కదులుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగ కార్మికులు ఐక్యత